నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర విశిష్టతను స్వామివారి వైభవాన్ని గురించి పరిశీలిద్దాం ఈ రోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి పూరీలో జగన్నాథ స్వామివారి రథయాత్ర అద్భుతంగా నిర్వహించబడుతుంది రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విజ్యతే అంటుంది శాస్త్రం అనగా పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలలో వివరించడం జరిగింది ఈ రథచక్రాన్ని కాలచక్రంగా భావిస్తారు అందువల్ల ఈ రథయాత్రను దర్శనం చేసుకోవడం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా పటాపంచలు చేసుకొని కేశవుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులవచ్చు ఈ రథయాత్రలో దాగి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని మనం పరిశీలించినట్లయితే పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రలో 14 చక్రాలు కలిగి ఎరుపు ఆకుపచ్చ రంగుల వస్త్రాలతో అలంకరించబడిన తాళధ్వజము అనే పేరు కలిగిన రథం మీద బలభద్రుణ్ణి ఊరేగిస్తారు అలాగే 16 చక్రాలు కలిగి ఎరుపు పసుపు రంగుల వస్త్రాలతో ఉండే నందిఘోష అనే రథం మీద జగన్నాథ స్వామివారిని తీసుకొస్తారు అదేవిధంగా 12 చక్రాలు కలిగి నలుపు ఎరుపు వస్త్రాలతో ఉండే దేవదళనము అనే పేరు కలిగిన రథం మీద సుభద్రాదేవిని తీసుకొని వస్తారు జగన్నాథుడి ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండీచాఘర్ అనబడేటటువంటి మందిరం వరకు ఈ రథాలను తీసుకొని వెళ్తారు గట్టి తాళతో కట్టబడినటువంటి ఈ రథాలను లాగే సమయంలో రథం ఆగినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ గట్టిగా అరుస్తూ రథాన్ని లాగుతారు కేవలం భక్తినే పరమావధిగా భావించేటటువంటి జగన్నాథుడు ఆకుకూరలు కూరగాయలు కలిపి వండినటువంటి కిచిడీ లాంటి పదార్థాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు అదే తన భక్తులందరికీ ప్రసాదంగా అనుగ్రహిస్తాడు భగవంతుడే భక్తుల దగ్గరికి వచ్చి స్వయంగా అనుగ్రహింపజేసేటటువంటి ఈ అద్భుతమైనటువంటి జగన్నాథ స్వామివారి రథయాత్రను వీక్షిస్తేనే చాలు మన సర్వ పాపాలు పటాపంచలైపోతాయి పూరీ జగన్నాథ స్వామివారిది చాలా విచిత్రమైనటువంటి రూపం పెద్ద పెద్ద కళ్ళతో కాళ్ళు చేతులు పెదవులు చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకి పసుపు కుంకుమలతో అలంకరించబడినట్లుగా ఉండేటటువంటి రూపం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పాత మూర్తులలో ఉన్నటువంటి జీవ కళను కొత్త మూర్తులలోకి ఆవాహన చేస్తారు వీళ్ళు ప్రధానంగా వదన మూర్తులుగా ఆరాధించబడతారు దీన్నే నవకళేబర ఉత్సవము అనే పేరుతో పిలుస్తారు పాత మూర్తులను కొయ్యిలి వైకుంఠం అనేటటువంటి ప్రదేశంలో చక్కగా ఉంచుతారు ఈ నవకళేబర ఉత్సవ మూర్తులను తయారు చేసేటటువంటి వేప చెట్టును గుర్తించడం కోసం దైతపతులు అనేటటువంటి తెగకు చెందిన సవరలు వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ అద్భుతమైనటువంటి పూరీ జగన్నాథ స్వామివారిని శంకర భగవత్పాదులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా ఆరాధించినట్లు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్రను దర్శించండి జగన్నాథ స్వామివారి విశేషమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రులకండి రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ మాసంలో ఎటువంటి దానాలు నిర్వహించాలో ఆషాఢ మాస విశిష్టత ఏంటో పరిశీలిద్దాం నమస్కారం శతక సాహితీ సరస్వతికి నమస్కారం వైరివ్రాతమునందు బాంధవులపై పాపాత్ములందు ఇష్టులందు ఊరన్ కాననమందు భోజ్యములయందు ఉచ్ఛిష్టమందున్ సమాకారంబైన మనంబు గల్గి సతము ఓంకారంబు ధ్యానించు యోగారూఢుండు మహాత్ముడంటివి మునీంద్ర దత్తయోగీశ్వరా ఓ దత్తాత్రేయ స్వామి వైరివ్రాతమునందు తనను నిరంతరం అణిచివేయాలని భావిస్తూ అనేకానేక వ్యూహాలు పన్నుతున్న దుర్మార్గులైన శత్రువుల ఎడల సమభావాన్ని కలిగి ఉండాలి ఆ శత్రువులకు తన పైన కలిగిన పగ వారు చేసేటువంటి ప్రతీకారములు రచిస్తున్న వ్యూహములు అన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ప్రేరణగా భావించాలి అలాగే బాంధవులపై బంధువులందరికీ తన పైన ఉన్నటువంటి ప్రేమాపేక్షలు కూడా భగవంతుని యొక్క ప్రేరణే అని భావించాలి అందరిలో కూడా ఆ పరమాత్మ స్వరూపాన్నే దర్శించే ప్రయత్నం చేయాలి పాపాత్ములందు
మహాపాపులు అని సమాజమంతా భావించేటువంటి వారిని చూచినప్పుడు కూడా ఏహ్య భావం లేకుండా వారిలో కూడా పరమాత్మని దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి. వారి జన్మకి ఏ ప్రయోజనం ఉన్నదో, ఎందుకని వారిని భగవంతుడు అలా సృష్టించాడో, వారు అలా దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారో దానికి కారణం మనకి అంతుబట్టదు. ఇదంతా పరమాత్మ యొక్క విలాసం అని వారిలో వారి నుండి వ్యక్తమయ్యే పొనలలో కూడా పరమాత్మ యొక్క నిర్దేశం ఏమిటి అనేటువంటి భావనతో నిరంతరం ఉండాలి యోగి అయిన వాడు. ఉచ్ఛిష్టమందున్ సమాకారంబైన మనంబుగల్గి భోజ్యములందు, చక్కని మధురమైనటువంటి పదార్థముల యందు, అలాగే ఎంగిలి చేసినటువంటి పదార్థములు, దాన్ని కూడా ప్రత్యేకించి ద్వేషభావంతో చూడకూడదు. అలాగే ఊరన్ ఊరి మీద ప్రేమ ఉండకూడదు, కాననమందు అడవి మీద ఉండకూడదు, అడవిని ద్వేషించకూడదు, ఊరిని ద్వేషించకూడదు. వీటన్నిటిపైన కూడా సమాకారంబైన మనంబుగల్గి, వీటన్నిటిపైన సమస్థితిలో ఉండటం, మనస్సుని ఆ విధంగా ఉండేలా చూసుకోవటం. అలా చూసుకోవటం మాత్రమే కాకుండా సతము ఓంకారంబు ధ్యానించు యోగారూఢుండు మహాత్ముడంటివి మునీంద్ర దత్తయోగీశ్వర. ఇలా శత్రువులు మిత్రులు పంచభక్ష్య పరమాన్నములు ఎవరో ఎంగిలి చేసి విడిచినటువంటి పదార్థములు, ఊరు అడవి, వీటన్నిటిపైన కూడా ద్వేషభావము కానీ ప్రేమ కానీ కలిగి ఉండకుండా అన్నిటిలోనూ పరమాత్మనే దర్శిస్తూ నిరంతరం ఓంకారాన్ని జపిస్తూ జీవనం సాగించేటువంటి యోగీశ్వరుడు మహాత్ముడంటివి, అటువంటి వారే మహాత్ములు అని తెలియజేశాడు దత్తాత్రేయ స్వామి అని. ఆ దత్తాత్రేయుని బోధలను చక్కని పద్యరూపములో మనకు అందిస్తూ గొప్ప భక్తి శతకాన్ని అందించిన విద్వత్కవులు అవధాన చక్రవర్తులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురు దత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. త్వమాప్త సర్వకామస్యాః భక్తిస్తే యది నిర్మలా స్వార్థేన మిలితా సాచేత్ స్వల్పం వై ఫలమాప్స్యసి. ఇది ఒక విరోధాభాసలాగా కనిపిస్తున్న సూక్తి. నీ భక్తి గనక నిర్మలంగా ఉన్నట్టయితే నీ కోరికలన్నీ తీరిపోతాయి అంటోంది సూక్తి. భక్తిలో నిర్మలత్వం ఏమిటి? కోరికలు లేకపోవడమే నిర్మలత్వం. నీకు ఏ కోరిక లేకపోతే నీకు అన్ని కోరికలు తీరుతాయి అంటోంది. అక్కడితో ఊరుకోవట్లేదు. స్వార్థేన మిలిత సాచేత్, నీ భక్తిలో గనక కొంచెంగా స్వార్థం కలిసినట్లయితే స్వల్పం వై ఫలమాప్స్యసి, నీకు లభించే ఫలితం చాలా స్వల్పంగా ఉంటుందయ్యా అంటారు. మామూలుగా అయితే ఏ రకమైన కోరిక పెట్టుకోవద్దు, భగవంతుడికి అన్నీ తెలుసు, ఆయనే తీరుస్తాడు అని చెబుతారు పెద్దలు. అట్లా కూడా చెప్పడం లేదు ఈ సూక్తి. ఈ సూక్తి ఏం చేస్తోందంటే కోరిక దగ్గర నుంచి కోరికను దాటిపోయే స్థితిని అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి పిల్లవాడు తల్లిని ప్రేమిస్తాడు, ఎందుకోసం? పాల కోసం ప్రేమిస్తాడు. క్రమక్రమంగా పాలతో నిమిత్తం లేకుండానే తల్లి అంటే అపారమైన ప్రేమ ఏర్పడుతుంది. తల్లి తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే. తల్లిని వదిలిపెట్టిపోడు పసివాడు. పాలు అక్కర్ లేకపోయినా సరే తల్లిని వదిలిపెట్టిపోడు. అటువంటి ప్రేమ ఎలా వస్తోంది? మొట్టమొదట్లో పాలు అనేటువంటి స్వార్థంతోనే ప్రారంభమైంది. కానీ ఆ స్వార్థాన్ని దాటేటువంటి స్థితికి తీసుకొచ్చింది ఆ ప్రేమ. అటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లిలో ఉండేటువంటి నిస్వార్థంలోంచి కుమారుడికి వచ్చింది. అలాగే భక్తుడైన వాడు కూడా తన అభ్యాసం ప్రయత్నం చేయాలి. దేనికోసం ప్రయత్నం చేయాలి? తనకుండే కోరికల్ని తగ్గించుకుని తన భక్తిలోంచి కోరికల భాగాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలండి? అడగందే అమ్మైనా పడదు అంటారు కదా, భగవంతుని మాత్రం అడగకుండా ఉంటే ఎట్టాగా అని ఎదురు ప్రశ్న వేస్తారు. మంచి ప్రశ్నేనయ్యా, కానీ నీ కోరిక ఒకటే ఉందా నీకు? అనేక రకాల కోరికలు, రోజుకో కోరిక, క్షణానికో కోరిక,
అన్ని కోరికలు గుర్తుపెట్టుకొని నడటం చేత అవుతుందా? మహామహా మేధావులైనటువంటి రాక్షస వీరులకే చేత కాలేదు, దేవతా వీరులకే చేత కాలేదు అన్ని కోరికలు ఒకేసారి కోరడం. ఏదో నీకు ఆ సమయానికి ఆ క్షణానికి ప్రధానం అనిపించినటువంటి ఒకనొక కోరిక కోరతావు, అంతవరకే నీకు ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం ఒక్కొక్కప్పుడు నీకు ప్రమాదకారిగా కూడా మారవచ్చు. కానీ కిటుకు ఏమిటంటే ఆ కోరిక అనేటువంటి స్వార్థాన్ని భక్తిలోంచి కనుక పూర్తిగా తొలగించినట్లయితే త్వం ఆప్త సర్వకామః స్యాః, నీ మనస్సులో ఉండేటువంటి సమస్త కోరికలు తీరిపోతాయి. ఇవాళ గుర్తున్నవి, గుర్తులేనివి, ఇవాళకి పుట్టినవి, రేపటికి ఎప్పుడో పుట్టబోయేవి, అన్ని రకాల కోరికలు తీరుతాయి అని కిటుకు అందిస్తోంది. ఈ కిటుకు అందించడం వల్ల ఏం చేయాలి? స్వల్పంగానో అధికంగానో భగవత్ నామస్మరణ కానీ అర్చన కానీ ఉపాసన కానీ చేస్తున్నప్పుడు మనస్సులోకి కోరికలు తోసుకొస్తే మనం ఉపాసన కోరికలు ఉపాసన చేస్తున్నామా, భగవద్ ఉపాసన చేస్తున్నామా అని మనకే సందేహం కలుగుతూ ఉంటుంది. పూజ చేసేప్పుడు సంకల్పం చెబుతారు కొంతమంది, అసలు పూజ కంటే సంకల్పమే చేస్తారంత ఉంటుంది, దాని నిండా కోరికలు 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 అన్ని కోరికలు చెప్పేస్తారు. ఇన్ని కోరికలు చెప్పినా కూడా ఇంకా ఆ లిస్టులో చేరిన కోరికలు ఎన్నో నీ దగ్గర ఉండిపోతాయి, అవి తీరేది అట్లాగా. అవి తీరాలంటే ఈ రకమైన సంకల్పాలు మానాలి. నిస్సంకల్పంగా, నిష్కామంగా, నిస్వార్థంగా అర్చన చేయడం ప్రారంభించాలి. అలా అర్చన చేస్తుంటే ఏం జరుగుతుంది? నిజమైన భగవంతుడి యందు నిజమైన ఏకాగ్రత కుదురుతుంది. అంతకుముందు నువ్వు చేసిన ఏకాగ్రత అంతా భగవంతుడితో పాటు నీ కోరికను కూడా కొంత కలిపి, కోరిక మీద కొంత ఏకాగ్రత, భగవంతుని మీద కొంత ఏకాగ్రత, రెండు మిశ్రితంగా ఉన్నాయి. అందుచేతనే ఇక్కడ ఏమన్నారు, భక్తిస్తే ఇది నిర్మల అన్నారు, నిష్కామ అనలేదు. నీ భక్తిలో ఉందే మాలిన్యం ఏర్పడింది. ఏమిటి మాలిన్యం ఏర్పడింది? భక్తి అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కొంత భగవంతు మీద ఉంది, కొంత ఏమన్నా నీ కోరిక మీద ఉంది. ఒక్కొక్కసారి జపం చేసుకుంటూ కూర్చుంటే అసలు మనం దేనికోసం సంకల్పం చేశామో ఆ కోరికే ప్రధానంగా మనసులో తిరుగుతుంటుంది, రాముడి కంటే కృష్ణుడి కంటే ఎక్కువగా కూడా, అంటే భగవంతుడి కంటే కూడా కోరికకి ప్రబలమైన స్థానం మనసులో లభించేస్తుంది. అంచేత ఆ భక్తి కాస్త నిర్మలం కాకుండా మలినపూరితం అయిపోయింది. అటువంటి మాలిన్యాన్ని తొలగించుకుని నిజమైనటువంటి భక్తితో, నిజమైనటువంటి నిర్మలమైన భక్తితో కనుక అర్చన చేసినట్టయితే నీ కోరికలనే తీరుతాయి, ఇదే నిజమైన కిటుకు అని ఒక రహస్యాన్ని, ఉపాసనా రహస్యాన్ని మన స్వామీజీ అందిస్తున్నారు. స్వామీజీ అనుగ్రహంతో అటువంటి నిర్మల భక్తి మనందరికీ కూడా సహజ సిద్ధమై లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగతాం భర్తా సంభర్తా మహసాం నిధి ప్రణవామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబరామ సంవత్సరం దుర్గిణిత పంచాంగ రీత్యా దక్షిణాయణం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:50. తిథి విదియ. రాత్రి 1:04 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 11:27 వరకు. వర్జం మధ్యాహ్నం 12:43 నుంచి 2:08 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. అమృతకాలం రాత్రి 9:18 నుంచి 10:44 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు.
అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం జగన్నాథ రథోత్సవం, అలాగే శ్రీరామ రథోత్సవం. త్రిపుష్కర యోగం కూడా ఉంది. ఉదయం 5:47 నుంచి రాత్రి 11:27 వరకు త్రిపుష్కర యోగం. కాబట్టి ఏ పనులు అయితే చేస్తామో మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆపరేషన్లు మొదలైనటువంటి వాటిని చేయకుండా ఉండడం, అప్పులు ఇవ్వడం పుచ్చుకోవడం లాంటివి చేయకుండా ఉండడం మంచిది. అలాగే శ్రీరామ రథోత్సవం, జగన్నాథ రథోత్సవం మనం అందరం వెళ్ళి చూసే అవకాశాలు లేకపోవచ్చు. నిజానికి ఆ రథయాత్రలో పాల్గొనే అవకాశం కూడా అందరికీ ఉండకపోవచ్చు. అయితే శ్రీరామ రథోత్సవం అనేది ఊరూరా చేసుకోదగిన పర్వం. కాబట్టి శ్రీరాముణ్ణి మనం రథం మీద ఊరేగించినట్లయితే ఆలయంలో ఆ ఏర్పాట్లు చేసి దానివల్ల అనేకమైన సత్ఫలితాలు ఉన్నాయి. మనం శ్రీరాముణ్ణి ఎందుకని ఊరేగిస్తాం అంటే పట్టాభిషేకానంతరం ఊరేగిస్తాం రథం పైన. ఆ రథోత్సవాన్ని నిర్వహించడం ద్వారా మనకు సరియైన పాలన, రామరాజ్యం సిద్ధిస్తుంది. దానితో పాటుగా ఆయన్ని మనం వాహనం మీద ఎక్కించి ఊరేగిస్తున్నాం కాబట్టి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సామాన్యంగా జాతకంలో ఏమైనా దోషాలు ఉండి వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది అనుకుంటే ఈ ఉత్సవ నిర్వహణ వలన ఆ దోషాలను మనం అధిగమించగలుగుతాం. అంతేకాకుండా మనం స్వయంగా అధిగమించలేమండి, మనం స్వయంగా దాన్ని ఆచరించలేమండి అనుకుంటే రథోత్సవం జరుగుతున్న చోట కనీసం ఆ తాడు లాగడం, ఆ చర్యలో పాల్గొన్న దానివలన కూడా సత్ఫలితం సిద్ధిస్తుంది. ఇవన్నీ భౌతికంగా చేసే అవకాశాలు లేవండి అని అనుకున్నట్లయితే కనీసం మానసికంగానైనా ఆ శ్రీరామచంద్రమూర్తిని రథం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తున్నట్లుగా భావన చేస్తే దానివలన మనకు ఆ దోషాలు తొలగిపోతాయన్నమాట. నేటి ఆణిముత్యాలు. అంతరంగం స్వచ్ఛంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడు ఊహాజనితమే కదా. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరీ దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్యకార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్యభగవానుడు, నిత్యమూ కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరీ ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథస్వామిని కీర్తించాయి. అలాంటి మహిమాన్వితమైన పూరీ క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ శ్రీ జగన్నాథస్వామివారి ఆలయానికి బయలుదేరుతారు. దేశంలోనే ప్రసిద్ధమైన జగన్నాథస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజాద్రవ్యాలను కొనుగోలు చేసుకుంటారు. అనంతరం ఆలయ సింహద్వారానికి చేరుకుంటారు. సింహద్వారానికి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే స్వామిని నేరుగా చూసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా
ధ్వజస్తంభ దర్శనం చేసుకుంటారు. పూరిలోని శ్రీ జగన్నాథస్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో జగన్నాథ స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో 22 మెట్లు దర్శనమిస్తాయి. వీటిని బహిసి సహోచ అని పిలుస్తారు. ఈ మెట్లను దాటుకుని ముందుకు వెళితే కాశీ విశ్వనాథుడు, శ్రీరామచంద్రుడు, అభయ నృసింహుడు, సిద్ధి వినాయకుడు, రాధాగోవిందుల చిన్న మందిరాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథస్వామి సుదర్శన చక్రాలను దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. స్వామివారికి ఏటా చేసే రథయాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను శ్రీ జగన్నాథ ఘోషయాత్రగా పిలుస్తారు. రథయాత్ర రోజున పవిత్ర దేవతామూర్తులను దేవాలయం నుండి బయటకు తీసుకువచ్చి ఆయా మూర్తులకు కేటాయించిన రథాలపై ఆసీనులు కావిస్తారు. భక్తిగీతాలు, భజనలు పాడుతూ శ్రీ సుదర్శనుని, తరువాత బలభద్రుని, సుభద్రాదేవిని, శ్రీ జగన్నాథస్వాముల పవిత్ర మూర్తులను ఒక్కొక్కరిగా పహుండి అనే విధానం ద్వారా ముందుకి వెనకకి కదుపుతూ ఊరేగేటట్లు చేస్తూ రథాలపైకి ఎక్కిస్తారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహిస్తారు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. ఈరోజున పురీక్షేత్రంలో ప్రసిద్ధమైన జగన్నాథ రథయాత్ర జరిగే మహాపర్వం ఇది. ఈరోజున జగన్నాథస్వామి భావన ఎక్కడ ఉండి చేసినప్పటికీ కూడా అది ఒక దివ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది గనక మానసికంగా దివ్య రథయాత్రను మన మనస్సులో జరుపుకుంటూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. పురిక్షేత్రం పరమ పావనమై సృష్టి ఆది నుంచి ఉన్న క్షేత్రంగా పురాణములు అభివర్ణిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్కాంద పురాణం, ఇతర పురాణాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ప్రళయకాలంలో మార్కండేయ మహాముని చిరంజీవి కావడం చేత ఆ ప్రళయాన్నంతటిని చూస్తూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందిట. ఆ సమయంలో మొత్తం జలమయమై ఉన్నది ఈ విశ్వమంతా కూడా. అప్పుడు ఒకనొక వటవృక్షపు ఆకు మీద బాలముకుంద రూపంతో నారాయణ దర్శనమిచ్చాడు మార్కండేయ మహామునికి. ఆ తర్వాత స్వామి ద్వారా దివ్యమైన తత్వాన్ని ఉపదేశం పొందాడు మార్కండేయుడు. కొంతకాలానికి మళ్ళీ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ప్రళయకాలంలో ఏ వటవృక్షం కనబడింది, దాని చోటు ఏమిటి అని అన్వేషణ చేస్తూ ఉంటే అది భూమికి చెందిన ఒక ప్రాంతంలో ఆ వటవృక్షం ఉన్నదిట. అంటే అంత ప్రళయంలో కూడా సర్వము జలమయమైపోయినా ఆ వటవృక్షం నశించలేదు. అంటే ఆ వటవృక్షానికి మూలమైన ఆ స్థలం కూడా నశించలేదని అర్థం. ఆ స్థలం ఏమిటి, ఆ వటవృక్షం ఏమిటి అని తర్వాత అన్వేషణ చేస్తే మార్కండేయాదులు గోచరించినటువంటి దివ్య ధామమే తూర్పు సముద్ర తీరంలో ఉన్నటువంటి దివ్యమైన పురిక్షేత్రం. ఇప్పటికీ ఆ అక్షయ వటవృక్షం ఉన్నటువంటి చోటునే పురుషోత్తమ క్షేత్రమని, పురిక్షేత్రమని చెప్తారు. ఇది నారాయణ తత్వంతో భాసిల్లుతున్న ఒక దివ్య భూమిక. ఇక్కడ నారాయణుడు సృష్ట్యాది నుంచి నీలమాధవుడు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాడు. ఇక్కడ సమీపంలో ఉన్న పర్వతం కూడా నీలాచలము అని చెప్పబడుతున్నది. ఆ నీలాచలం వద్ద నీలమాధవుడు ఇంద్రనీలమణి కాంతులతో కూడిన ఒక దివ్య విగ్రహంగా సృష్ట్యాది నుంచి ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆ క్షేత్రమంతా నారాయణమయం, పైగా మోక్ష పట్టణాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది పురి. దీనికి పురి అని, పురుషోత్తమ క్షేత్రమని రెండు వ్యవహారములున్నాయి. ఈ పురి అనే నామమే క్రమంగా లోకంలో పూరి అని మనం అంటూ ఉన్నాం, పూరి జగన్నాథం అని. కానీ అది పురి, అది పురి అంటే పట్టణము అని అర్థం. అది పురుషోత్తముని యొక్క క్షేత్రం. అది ఆ దివ్యధామం అనేకమైన రహస్యాలతో కూడి ఉన్నది. కేవలం బలభద్ర, జగన్నాథ, సుభద్రాది రూపములతో ఉన్న ఆలయం మాత్రమే కాకుండా ఆ క్షేత్రంలో ఎన్నెన్నో దివ్యమైన తీర్థములున్నాయి, దివ్యములైన ఆలయాలున్నాయి.
ఆ పరమ పావనమైన క్షేత్రమంతా విష్ణు తేజో విరసితమైనటువంటి మోక్ష పట్టణం. అలాంటి ఆ దివ్యధామంలో ఈ కలియుగ ఆరంభానికి పూర్వం దాపర యుగాంతం చివరిలో ఒక సంఘటన జరిగిందిట. అప్పటి వరకు అంబరీషుడు, జైమిని, నారదుడు, పుండరీకుడు ఇత్యాది మహర్షులందరూ కూడా ఆ నీలమాధవుని దర్శించి ఆరాధించుకుంటూ ఉన్నారు. సరిగ్గా కలియుగ ఆరంభ సమయంలో దివ్యమైన మూర్తులుగా ప్రకటింపదలుచుకున్నటువంటి నారాయణుడు ఇంద్రజుమ్నుడు అనబడే అవంతి రాజుకి స్వప్నంలో గోచరించి తాను ఈ పురుషోత్తమ క్షేత్రంలో నెలకొని ఉన్నానని అక్కడికి వచ్చి దర్శనం చేయమని ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ రూపం ఎలా ఉంటుందో తాను చూపించాడు. ఎలాగో అంటే బలభద్ర, సుభద్ర సహితుడుగా సుదర్శన చక్రంతో నారాయణ రూపం గోచరించింది. అది కృష్ణస్వరూపమైన నారాయణుడు. అటువంటి దర్శనాన్ని స్వప్నంలో పొంది స్వప్నం నుంచి తిరిగి మెలకువలోకి వచ్చాక నారదుల వారు అక్కడికి వచ్చారట. అందుకు నారదుని సహాయంతో ఇంద్రజుమ్నుడు ఈ క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని దివ్యమైన యజ్ఞం చేశారట. ఆ యజ్ఞములు చేసిన దానికి ఫలితంగా సముద్రంలోంచి ఒక నారాయణమయమైన ఒక మహావృక్షం కొట్టుకు వచ్చింది. ఆ వృక్షం ఎప్పుడైతే వీళ్ళందరూ చూశారో అప్పుడు నారాయణ ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. ఆ వృక్షము యొక్క చెక్కతో నారాయణమూర్తిని శిల్పించాలి అనేది నారాయణ యొక్క ప్రేరణ. ఆ నారాయణ ఆజ్ఞను అనుసరించి విశ్వకర్మ అనబడే దేవశిల్పి బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి ఆ వృక్షాన్ని నాలుగు మూర్తులుగా చెక్కేట. ఆ నాలుగు మూర్తులే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన అనబడేది. అయితే ప్రధానంగా మనకు దేవతామూర్తులుగా మూడు కనబడతాయి. సుదర్శనం మాత్రం ప్రక్కన ఒక స్తంభాకారంలో ఉంటూ మధ్యలో చక్రము చిత్రితమై ఉంటుంది దానిపై. ఈ విధంగా నాలుగు దారుమూర్తుల్ని తయారు చేశారు. ఇది ఏకదారు సముత్పన్న చతుర్థ సంభవిష్యతి అని చెప్పబడుతూ ఏకదారువుతోనే నాలుగు నిర్మాణం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మూడు శిల్పములు వదన ప్రధాన శిల్పములు, అంటే ముఖం ప్రధానంగా కనిపిస్తుంటుంది. అందుకే నారాయణుడు దివ్యమైన జ్ఞాన ప్రధాన క్షేత్రంగా దీన్ని భావించాడు కనుకనే జ్ఞానేంద్రియ ప్రధానమైన రూపంతో వెలిశాడు. అందుకే దివ్యమైన నేత్రములతోనూ మందహాసంతో కూడిన అధరాలతోనూ స్వామి ఉంటాడు. ఈ రెండూ కూడా స్వామి యొక్క కారుణ్య భావాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. పైగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర అన్నప్పుడు కృష్ణావతారంలో బలరామ సహితుడైన కృష్ణుడు, అలాగే రోహిణీదేవికి కుమార్తెగా పుట్టినటువంటి కృష్ణ బలరామ సహోదరి అయినటువంటి సుభద్రాదేవి ఇక్కడ నెలకొని ఉన్నారు. చెల్లి అన్నగారితో కృష్ణ పరమాత్మ ఉన్నారు, అది ప్రత్యేకత. పైగా సుదర్శనుడు, కృష్ణావతారంలో సుదర్శనుడు స్వామిని అనేక విధములుగా కొలుచుకున్నాడని భారతము, భాగవతం కూడా మనకు చెప్తున్నాయి. పైగా సుదర్శన అనుగ్రహం ఉంటే కానీ విష్ణు కృప మనకు లభించదు, అందుకే సుదర్శనుడు ఆ ప్రక్కన ఉన్నాడు. ఇది ఒక దివ్యమైన క్షేత్రం. పైగా ఎప్పుడైతే శిల్ప నిర్మాణం చేశారో బ్రహ్మదేవుడే ప్రతిష్ఠ చేశాట ఈ ఆలయంలో శిల్పాలని. ఇక్కడ యజ్ఞం ఎక్కడైతే జరిగిందో ఆ చోటుని మహావేది అని అంటారు. ప్రతిష్ఠ చేసింది మందిరం కనుక ప్రతిష్ఠ చేసిన మందిరంలో స్వామివారిని ఆరాధన చేసి తర్వాత యజ్ఞం జరిగిన చోటుకి సంవత్సరానికి ఒకసారి తీసుకువస్తారు. ఆ మందిరం నుంచి మూల విరాట్టునే కదిలించి తీసుకువస్తారు. ఈ దారువుతో చేసిన మూల విరాట్టుని కదిలించి ఇక్కడికి తీసుకురావడానికి రథయాత్ర అని అంటారు. ఈ రథయాత్ర చేసి ఆ దివ్యమైన మహావేది దగ్గర పెడతారట. దాన్ని గుండిచా మందిరం అని ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు, కానీ దీన్ని మహావేది అంటారు. వేల యజ్ఞాలు జరిగిన చోటుది. అలాంటి చోటుకి స్వామి వస్తున్నప్పుడు ఆ రథయాత్ర సమయంలో అక్కడ సర్వులు పవిత్రులే, అక్కడ తక్కువ ఎక్కువ లేవు. అందుకే సర్వం శ్రీ జగన్నాథం, జగన్నాథ భావన చేతన అన్నీ పవిత్రమవుతున్నాయి. ఆ మూడు రథాల్ని భావించినా చాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరములని మూడు రథాల్లో సంచరించే నారాయణ చైతన్యాన్ని దర్శించాలి అనే భావమే ఈ మూడు రథాల్లో మనకు కనబడుతున్నాయి. సర్వం శ్రీ జగన్నాథం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చేయి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపులువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రూణాం శతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని,
మహానుభావుడు బుద్ధిమతాంబరిష్టం సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి. వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజతై. ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు, వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపరం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చేయబడ్డాయి. వాటికి ఇన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినార్దితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రక్షసై సదా. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ గర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ, అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భపెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథ, కొంతమంది తంత్రవిద్యలు నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ళ సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. గురువురవుడు మూడు వేదాల జ్ఞానంతో అగ్నిని మూడు రూపాలుగా విభాగం చేసి ఆ అగ్నిని తన పుత్రుడిగా చేసుకున్నాడు. ఊర్వశీ లోకాన్ని కోరుకునే ఆ రాజు అగ్ని ద్వారా యజ్ఞేశ్వరుడు
సకల దేవతా స్వరూపుడు ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరం కానివాడు అయిన ఆ శ్రీహరిని ఆరాధించాడు. ఏక ఏవ పురా వేదాః ప్రణవ సర్వ వాంగ్మయః దేవో నారాయణో నాన్యః ఏకో అగ్నిర్వర్ణ ఏవ చ. పూర్వం సకల వాక్కులకు ఓంకారమే బీజం. ఆ ఓంకారం ఒక్కటే వేదము. నారాయణుడు ఒక్కడే దేవుడిగా ఉన్నాడు, మరొకడు లేడు. అగ్ని ఒక్కటే ఉండేది, వర్ణం కూడా ఒక్కటే ఉండేది. త్రేతాయుగ ఆరంభంలో పురూరవ మహారాజు వల్లనే మూడు వేదాలు ఆవిర్భవించాయి. ఆయన అగ్ని ఆరాధించి అగ్నిని సంతానాన్ని పొందాడు. తర్వాత గంధర్వలోకాన్ని చేరుకున్నాడు. ఇంతటితో 9వ స్కందంలో 14వ అధ్యాయం సమాప్తమవుతుంది. 15వ అధ్యాయం. ఈ 15 అధ్యాయంలో పరశురామ కార్తవీర్యార్జునుల చరిత్ర చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ రాజా, ఇలాపుత్రుడైన పురూరమునకు ఊర్వశి యందు ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అని ఆరుగురు పుత్రులు పుట్టారు. శ్రుతాయు యొక్క పుత్రుడి పేరు వసుమంతుడు, సత్యాయు యొక్క పుత్రుడు శ్రుతజయుడు, రయుని పుత్రుడు ఏకుడు, జయుడి పుత్రుడు అమితుడు, విజయుడి పుత్రుడి పేరు భీముడు. భీముడికి కాంచనుడు, కాంచనుడికి హోత్రకుడు, అతడికి జాహ్నువు కలిగారు. ఈ భీముడు వేరే. ఆ జాహ్నువు గంగానదిని తన నోటితో తరాగేశారు. తర్వాత భగీరథుని ప్రార్థన మేరకు చెవి నుండి విడిచిపెట్టాడు. ఆ జాహ్నువు యొక్క పుత్రుడు పూరువు, అతడికి బలాహకుడు, అతడికి అజకుడు వీళ్ళు కలిగారు. అజకుడికి కుశుడు కలిగాడు. కుశుడికి కుశాంభువు, తనేడు, వసువు, మత కుశానాభుడు అనేటువంటి నలుగురు పుత్రులు కలిగారు. వారిలో కుశాంభుడి పుత్రుడి పేరు గాధి. ఆ గాధి కుమార్తె సత్యవతి. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రుచికుడనే మహర్షి గాధిని కోరాడు. ఒక్కొక్క కథలో వచ్చేటువంటి చరిత్రలో ఈ ఒక పేర్లు చెప్తున్నాం కదా, మరి అందరి చరిత్రను దాంట్లో లేకపోయినప్పటికీ ఒక్కొక్కరు ప్రసిద్ధి ఎక్కినటువంటి వంశము, ఆ వంశము వెనకలా ముందర వాళ్ళ చరిత్ర వాళ్ళ పేర్లు చెప్పుకోవాలా అనేది ఒకటి సిద్ధాంతం ఉంది ఒక పురాణంలో. అందుకని ఇంతమంది పేర్లు వంశవృక్షాన్ని చెప్పటం, ఎందుకంటే వాళ్ళ వెనకలా ముందు వాళ్ళందరూ తరించారని చెప్తారు కదా, అందుకని వాళ్ళ పేర్లన్నీ చెప్పాల్సిందే అని వినటంలో కూడా చాలా ఒక భాగ్యం మనం చేసుకున్నాం. ఆ గాధి కుమార్తె సత్యవతి. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని రుచికుడనే మహర్షి గాధిని కోరాడు. కానీ రుచికుడు తన కుమార్తెకు తగిన వరుడు కాదని గాధి భావించాడు. అయితే ఆ మాట పైకి చెప్పకుండా భృగువంశుడైన గాధితో ఆయన ఇలా అన్నాడు, మేము కుశిక వంశీయులం, మా కన్యకు కట్నంగా చంద్రుడిలాగా మెరిసిపోయే 1000 గుర్రాలను ఇవ్వాల్సిందే. వాటికి ఒకవైపు చెవి అంటే కుడివైపు కానీ ఎడవైపు కానీ నల్లగా ఉండాలి అన్నాడు. గాధి అలా చెప్పగానే రుచిక మహర్షి ఆయన అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే వరుణుడికి వద్దకు వెళ్ళి అటువంటి గుర్రాలను తీసుకొని వచ్చి గాధికి ఇచ్చేశాడు. అందమైన ఆమె కుమార్తె సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు భార్య అత్తగారు కలిసి రుచిక మహర్షి వద్దకు వచ్చి తనకు సంతానం కలగాలని కోరుకున్నారు. అప్పుడు ఆ మహర్షి తన భార్యకు బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి సంతానం కలిగే విధంగానూ మంత్రాలను పఠించి హోమం చేసే అన్నాన్ని వండి స్నానం చేయటానికై వెళ్ళాడు. ఇంత పని చేశాడు యజ్ఞానికి. వండి అక్కడ పెట్టి వెళ్ళాడు ఆ నైవేద్యం. ఆయన తిరిగి వచ్చే లోపల సత్యవతి
ఆమె తల్లి అన్నపాత్ర వద్దకు చేరుకున్నారు. తల్లి కూతురుకు సంబంధించిన చెరువు గొప్పదని భావించి అది తనకిమ్మని కోరింది. సత్యవతి అలాగే అని తనది తల్లికి ఇచ్చేసింది. తల్లి యొక్క చెరువును తాను తిన్నది, తల్లిది తాను తింది, తన చెరువును తానికి అల్లి తల్లికి ఇచ్చింది. ఇంతలో రుచికి మహర్షి అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని భార్యతో ఇలా అన్నాడు, ఎంత పని చేశావు, నీకు క్రూర స్వభావం కలిగి శస్త్రం పట్టుకొని పుత్రుడు పుడతాడు, నీ తల్లికి పుట్టబోయే నీ తమ్ముడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు అవుతాడు అన్నాడు. అప్పుడు సత్యవతి అలా జరగకుండా చేయమని రుచిక మహర్షిని ప్రార్థించింది, ప్రసన్నం చేసుకుంది. ఆయన భార్యపై దయ తలచి నీకు పుట్టబోయే పుత్రుడికి బదులు నీ మనుముడు శస్త్రధారి అవుతాడు అని తన అమోఘమైన వాక్కును కొద్దిగా సవరించాడు. ఆయన అన్నట్లుగానే సత్యవతికి శాంత స్వభావుడైన జమదగ్ని మహర్షి జన్మించాడు. తర్వాత పుణ్యాత్మురాలైన ఆ సత్యవతి ప్రజలను పవిత్రం చేసే కౌశికీ నదిగా మారి ప్రవహించింది. జమదగ్ని మహర్షి రేణు మహర్షి యొక్క కుమార్తె అయిన రేణుకను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఆమె యందు వసువంతుడు, వసువు సుషేణుడు, రుమణ్వంతుడు అనేటువంటి పుత్రులు కలిగారు. వీరి తర్వాత చివరిగా ఒక పుత్రుడు పుట్టాడు. అతడే లోకంలో పరశురాముడిగా ప్రసిద్ధి గడించాడు. ఆ పరశురాముడు హైహనుల వంశాన్ని అంతమొందించాడు. ఆయన శ్రీహరి యొక్క అంశావతారంగా కీర్తిని గడించాడు. వారు చేసిన తప్పు చిన్నదే అయినా కూడా ఆయన వారిని సంహరించి భూభారాన్ని తొలగించాడు అన్నాడు శుక మహర్షి. భగవంతుడు యందు అపరాధం చేయటంలో వారి వంశాలు ఎన్నోసార్లు నాశనం చేయబడ్డాయి కదా, వారు ఎలాంటి తప్పును చేశారో చెప్పండి అన్నాడు. శుక మహర్షి అందుకు సమాధానాన్ని ఇలా చెప్పాడు, హయ హయానామధిపతి అర్జున క్షత్రియర్షభ దత్తం నారాయణాస్యాంశం ఆరాధ్య పరికర్మభి. కార్తవీర్యార్జునుడు హయహయ వంశీయుల అధిపతి. ఆయన నారాయణుని అంశావతారమైనటువంటి దత్తాత్రేయ స్వామికి సేవలు చేసి ఆరాధించాడు. దత్తస్వామి అనుగ్రహంతో ఆయనకు 1000 చేతులు లభించాయి. శత్రువులపై విజయము, గొప్ప ఇంద్రియ నిగ్రహము, సంపద, తేజస్సు, శక్తి, కీర్తి, బలం లభించాయి. ఆ కార్తవీర్యుడు యోగరూపంతో యోగేశ్వరుడయ్యాడు. అణిమ, గరిమ మొదలైన సిద్ధులను కూడా పొందాడు ఆ కార్తవీర్యుడు. నారాయణ 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 నారాయణ.